నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు ఆశా బేగం అండి. ఆశా బేగం గారు, మరి మీకు పెన్షన్ రేషన్ కార్డు ఉన్నాయమ్మా? రేషన్ కార్డు ఉంటుంది, ఇద్దరు ఉన్నారని కార్డు మీరు తీసేసామంటున్నారండి. నాకు తెలియదు, 2200 ఇచ్చిన కార్డు నుంచి నేను ఇస్తూనే ఉన్నా, తీసుకుంటూనే ఉన్నానండి. ఇప్పుడు దాకా మాకు ఎవరు లేరు, మా పిల్లలు లేరు, మా ఆయన లేరు, మా అమ్మ నేను ఉంటామండి కార్డులో. ఇప్పుడు సడన్గా మనీ తీసేశారు, తిరిగి అక్కడ ఇక్కడ లేదు అన్నారండి. 15 రోజులు తిరుగుతూనే ఉందండి. మా అమ్మ షుగర్ పేషెంట్, నాకేమో కాళ్ళు నొప్పిలు, డాక్టర్ గారు పైకి ఎక్కువద్దు అన్నారు. అయినా నేను తిరిగి నేను చాలా తిరిగానండి, ఇంట్లో జరుగుతాను కూడా లేదండి, బాగాలేదండి. మరి మీకు ఏమైనా కారణం చెప్పారా? మీకు తీసేయడానికి పెన్షన్ తీసేశారా? పెన్షన్ అండి, ఇద్దరు ఒక కార్డు మీద ఉన్నారని తీసారు. ఇద్దరు అమ్మ నేను, ఆమెకి ఎవరు లేరు, నాకెవరు లేరండి. మగ పిల్లలు లేరు, నాకు లేరు, ఇద్దరే కదండి. ఫోటో ఒక ఫోటో మీదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 10 సంవత్సరాలు నేను తీసుకుంటున్నామండి, మా ఇప్పుడే తీశారు. ఏంటంటే కారణం ఇద్దరు ఉన్నారు కార్డు మీద అంటున్నారండి. అది కార్డు ఉందమ్మా, రేషన్ కార్డు కూడా తీస్తారా? అది ఉంది అన్నారు, కానీ ఇంకా ఇవ్వలేదు కదండి. మాకు పాతది ఉంది, అది కొత్తది పేరు ఉంది దాంట్లో అన్నారు. మళ్ళీ ఇంకా ఇవ్వలేదు, మాకు తెలీదు. కానీ మాకు చాలా ఇదిగా ఉందండి, ఎవరు పెట్టేవాళ్ళు లేదు. ఆమె షుగర్ పేషెంట్, ఇంజక్షన్ సిరింజి పట్టుద్ది. ఈ 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి మేము బాధపడుతున్నాండి. చూడలేక అబ్బాయి తీసుకొచ్చారు నాకు. మాకెవరు లేరండి, కాలనీలో ఉంటాం. ఆయన పైకి కిందకి దిగి అది అటు అటు వెళ్ళమ్మా, ఇటు వెళ్ళమ్మా, అక్కడ కాదమ్మా, ఇక్కడ కాదమ్మా, సింగనా గారు అక్కడ రామకృష్ణాపురం అంతా తిరిగామండి. మేము తీసుకునేది రామకృష్ణాపురంలో పింఛను, అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు ఇక్కడ అని తిరిపించారండి బాగా. అసలు మేము మనుషులు కాదండి, ఇంట్లో ఏడుస్తుంటే అబ్బాయి తీసుకొచ్చాడండి. మేము బయటికి ఎప్పుడు రాలేమండి. అసలు ఇలాగా మీరు ఎలాగైనా చేసి మాకు పింఛను ఇప్పించి మనం చెప్పండి. ఎవరు లేరు, మగపిల్లలు ఉంటే ఉంటారు కదా అని నేను, అమ్మ నేనే కదా అని ఉన్నామండి. కార్డులు కూడా అంతే, ఇంట్లో కూడా అంతే, ఏదన్నా వస్తే నేనే కదా ఆమెకి. అందుకని నా దగ్గరే ఉంది ఆమె. సడన్ గా తీసారు, ఇంకా తిరిగి ఇద్దరికి తీసేసారు ఒకే కార్డులో? ఇద్దరికి తీసారండి. మరి ఒక్కళ్ళకన్నా ఇవ్వాలి కదా ఇప్పుడు? లేదు, కార్డులో లేదు. మీ కార్డు ఉంది కదా, ఒకళ్ళు ఏరే చేస్తేనే ఇస్తాం రేషన్ కార్డు అన్నారు. ఇప్పుడు ఇస్తారండి రేషన్ కార్డు? ఇప్పుడు ఇరు కదా, మళ్ళీ పింఛనన్నా ఇవ్వాలి కదా, మేము తినాలి కదా. ఎంత హాయిగా, ఎంత ఇదిగా, సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పుకున్నాం. మా కొడుకులాగా ఇస్తున్నాడు, మా తమ్ము అన్నయ్యలాగా ఇస్తున్నాడు అనుకున్న వాళ్ళు అండి మేము. ఇలా చేసి మాకు 5-6 నెలలు ఇచ్చాడు, 7 నెలలు ఇలా చేశారు. మాకు పింఛన్ లేకుండా మేము ఎలా బతుకుతున్నాం, ఎలా బతకాలండి మేము? అసలు మీకు కూడా తీసాడమ్మా? ఇద్దరికి అండి. ఆమె కూతురు, కట్టుకోలే, ఆమె నా కూతురు, నేను తల్లి. నేను షుగర్ మనిషి, అసలు టాబ్లెట్ చేసుకోవడానికి కూడా లేదు నా దగ్గర, నా దగ్గర ఓపిక కూడా లేదు. నేను రావాలా, ఇట్లా తిరగాలంటే కూడా తిరగలేకపోతున్నా. ఈ అబ్బాయి తీసుకొచ్చారు కాబట్టి సడన్ మనీ. ఈ టైంకి నేను లేగాను అసలు. ఎప్పుడో 9 గంటలకి లేస్తాను, నాకు బాగుండదు ఒంట్లో. ఏంటి, నాకేం టాబ్లెట్లకి లేదు, తిండికి లేదు. ఒక ముద్ద వేసేది ఆ పిల్లే, ఉండి పెట్టేది ఆ పిల్లే. ఆ పిల్ల కాడే ఉంటున్నాను 10-11 సంవత్సరాల నుంచి. మేము ఇద్దరు ఒక ఇంట్లోనే, ఆమెకి భర్త లేదు, నాకు భర్త లేదు, మగపిల్లలు లేదు, ఎలాగుంటాం? అందుకని ఇద్దరు ఉంటున్నాం, ఇద్దరు ఒక కార్డులో. ఇద్దరు ఏం పింఛన్ ఇస్తున్నారంటే 200 కార్డు నుంచి ఫోటోలు దిగాము, దిగి పింఛన్ తీసుకున్నాం 200. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటూనే ఉన్నాం మేము. ఇప్పుడు సడన్గా మనీ తీస్తే మేము చచ్చిపోయినట్లాగా, నా కాళ్ళు చేతులు పడిపోయినట్టుగా అయిపోయింది. ఇంకా నాకు షుగర్ పెరిగిపోతుంది ఈ దిగులతో. అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అసలు తెలియదు మాకు తీసారని. 1st తారీఖు వెళ్ళాం, వెళ్తే లేదన్నారు. లేదు, దేనికి లేదంటే ఏమమ్మా లేదు, వెళ్ళమ్మా అంటున్నారు. అటు వెళ్ళాం, ఇటు వెళ్ళాం, తిరిగి ఇంట్లోనే కూర్చున్నాం. ఇంకా ఏం చేస్తాం, వెళ్ళలేక కూర్చుంటున్నాం, తిరగలేక కూర్చుంటున్నాం. నాకు బాగా ఉండలేదు ఒంట్లో, నేను ఏం చేయాలా? నాకు పింఛన్ లేదు, పింఛన్ ఇస్తేనే కదా అమ్ముద్దాం పెట్టేది. మగవాళ్ళు లేదాగా, మగవాళ్ళు ఉంటేనే కదా పోనీలే పింఛన్ పోతే పని, ఒక ముద్దన వేస్తారు, జరుగుతుంది కదా. ఇంట్లో ఉండటానికి లేదు, ఏం చేయాలా? ఇంజక్షన్ ఇన్సులిన్ తీసుకోవాలా? నేను 2 పూటలు పొద్దున్నే సాయంత్రం టాబ్లెట్లు వేసుకోవాలా? ఈ డబ్బులే ఆధారం, పెన్షన్ డబ్బులు? ఈ డబ్బులే అండి, దేవుడు దయాతో చెప్తున్నాను, ఈ డబ్బులే మాకి. ఇంకా ఏమో లేదు, ఎవరు ఆధారం లేదు, మా పిల్లలు లేదు, కొడుకు లేదు. మా ఆయన పోయి 22 సంవత్సరాలు, వీళ్ళ ఆయన 20 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దిగులు లేకుండా అలాగే జరుపుకునే ఉంటున్నాం. సింగనగర్లో ఉన్నప్పుడు ఒక సప్పులు కట్టుకునేవాడు, ఇక్కడ వచ్చిన కాడ నుంచి ఏం లేదు, ఏం కూలీ చేసుకుంటానికి కూడా లేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాం, మేము ఏం పని చేయలేము, ఆమె చేయలేదు, ఆమె మోకాలు నేర్పి నాకు చూస్తే నాకు నన్ను పడిపోయాను. కాళ్ళు జారి పడిపోయి ఈ నడుము పడిపోయింది నాకు, ఈ బోయ్కి నొప్పి, నడవలేకపోతున్నా నేను. నా పరిస్థితి ఎలాగుంది, మాకు ఇప్పించని ఎలాగైనా మీరే దయచేసి మాకు ఇప్పించండి. ఏం చేస్తాం మేము ఇంకా.